సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే కాక 2024 ఎన్నికల సీట్ల కేటాయింపులోనూ తన మార్క్ చూపిస్తున్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ అని వారికి అన్నింటా అగ్రతాంబూలం ఇస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చే దిశగా చరిత్రలో తొలిసారిగా ఏలూరు పార్లమెంట్ సీటును బీసీలకు కేటాయించారు. ఎన్నడూ లేని విధంగా బీసీలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీసీలను కేవలం ఓట్లు వేసే యంత్రాలు కానీ, గత పాలకులు చూస్తే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ వర్గాల పక్షపాతిగా వారికి వెన్నుదన్నుగా నిలిచారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అన్నింటా బీసీలకు తగిన ప్రాధాన్యమిచ్చారు. అగ్రవర్ణాల సీటుగా ఉండే ఏలూరు పార్లమెంటు సీటును బీసీ సామాజిక వర్గానికి కేటాయించడం ద్వారా మరోసారి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు. మంత్రి కారుమూరు తనయుడు కారుమూరు సునీల్ కుమార్కు ఎంపీ సీటును కేటాయించారు. ఇప్పటి వరకు ఎక్కువ శాతం అగ్రవర్ణాల వారే ఏలూరు పార్లమెంటు నుంచి బరిలో నిలిచేవారు. 2024లో సైతం విజయడంకా మోగించేలా సీఎం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపై బీసీ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఓట్లు మావి సీట్లు టీడీపీలోని అగ్రవర్ణాల వారికి అన్నచందంగా ఉండేదని వారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఓట్లు మావే సీట్లు మావే అన్న పరిస్థితి వచ్చిందని, 77 సంవత్సరాల స్వాతంత్ర్యంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలకు 4 రాజ్యసభ సీట్లు కేటాయించారని వారు స్పష్టం చేస్తున్నారు. గతంలో ఓట్లు మాయి సీట్లు మీయా అని మేము ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో నినాదాలు చేశాం. కానీ నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఓట్లు మావే సీట్లు మావే అన్న పరిస్థితికి మరి రాజ్యాధికారంలో బీసీలకి కూడా మరి చట్టసభల్లో వాటా కావాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం, పార్లమెంటులో ప్రవేశపెట్టడం గొప్ప పరిణామం. మరి బీసీ జేఏస్ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. 2014లో దిందులూరులో ఎమ్మెల్యేగా కారుమూరు పోటీ చేసిన సమయంలోనే బీసీలంటే చిన్నచూపుతో టీడీపీ నేతలు చులకన భావంతో హేయంగా తమని కులాల పేరుతో అవమానించేవారని బీసీ నాయకుడు గంటా ప్రసాద్ అంటున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక తమ భార్యను జెడ్పీ చైర్మన్ చేయడంతో పాటు కారుమూరి కుమారుడు సునీల్ కుమార్ యాదవ్కు ఎంపీ సీటు ఇవ్వడం శుభ పరిణామమని ఆయన అంటున్నారు. ఇదే దెందూరు కాన్స్టిట్యూన్సీలో ఏలూరుకి దెందూరుకి మధ్యలోనే బీసీ గర్జన పెట్టాడు, బీసీ డిక్లరేషన్ చేశారు. అదంతా ఒక పార్ట్ అయితే ఈరోజు నన్ను ఎలా అయితే ఆయన అవమానించాడు, చింతనేని ప్రభాకర్ కానీ ఆ రోజు టీడీపీ వాళ్ళు కానీ నా కమ్యూనిటీ గురించి నన్ను తీసుకొచ్చి అంటే నా భార్యను తీసుకొచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి ఒక బహరాణిని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకటి, ఏ యాదవ సామాజిక వర్గాన్ని అయితే ప్రభాకర్ కానీ అతని టీడీపీ నాయకుడు కానీ ఆ రోజు చులకనగా గొల్లవాడు అని చెప్పి మాట్లాడారు, ఈరోజు అదే యాదవ సామాజిక వర్గం నుంచి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా దింపడం అంటే అసలు మేము ఎవరు ఊహించరా. గతంలో బీసీలను తోకలు కత్తిరిస్తాం, తాట తీస్తాం, తోలు తీస్తామంటూ చంద్రబాబు నాయుడు అవమానించాడని మంత్రి కారుమూరి అంటున్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి బీసీలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు బీసీలకు ఒక్క రాజ్యసభ సీటు కూడా కేటాయించలేదన్నారు. కోట్ల రూపాయలకు కౌంటర్లు పెట్టి సీట్లు అమ్ముకున్న దుర్మార్గుడు చంద్రబాబుని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరులో బీసీ డిక్లరేషన్ సభ ద్వారా గతంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని స్పష్టం చేశారు. ఏలూరు పార్లమెంటు సీటును బీసీలకు కేటాయించి చరిత్రలో నిలిచిపోయేలా తమకు న్యాయం చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అసలు బీసీలను ఓట్లేసే యంత్రాల్లో వాడుకున్నారు, కానీ ఏనాడన్నా సరే అసలు బీసీల పట్ల ఏమన్నా చిన్నచూపు కానీ మేలు కానీ చేసిందే లేదు. వాళ్ళ ఎలక్షన్ టైంలో వాళ్ళకి ఏదో చేసేస్తాం అది చేసేస్తాం అని చెప్పి ఒక మాయమాటలు చెప్పి ఓట్లేసే యంత్రాల్లాగా వాడుకున్నారు. ఆ బీసీలని ఇవాళ బీసీలు తోకలు కత్తిరిస్తాం, తాట తీస్తాం, తోలు తీస్తాం, ఇష్టానుసారంగా మాట్లాడతాం, ఆయన ఏమనుకుంటున్నారని చెప్పి రకరకాలుగా బీసీలను అవమానించిన చంద్రబాబు నాయుడు ఇవాళ బీసీల పట్ల మళ్ళీ ఏమని వెళ్తాడు, ముందుకి ఏమని వస్తాడని నేను అడుగుతా ఉన్నాను. గతంలో ఏలూరులో 170,000 ఓట్ల మెజారిటీ వచ్చిందని, ఈసారి 2 లక్షల మెజారిటీతో సీఎం జగన్కు కానుకగా ఇస్తామని నేతలు చెబుతున్నారు.